పన్నెండేళ్ల నా కళ ఆ మనిషితో సినిమా చేయాలి అని చాలాసార్లు అనుకున్నాం, ఎప్పుడు కుదరలేదు. అంటే ప్రతిసారి ఏదో ఒక చిన్న గ్లిచ్ వస్తూ ఉండేది. అదేంటో నాకు ఎప్పుడు అర్థం కాలేదు, అది ఆయనకు కూడా అర్థం కాలేదు. ఆయన నువ్వే నువ్వే చిత్రం తీయక ముందు నుంచి నాకు చాలా దగ్గరైన మిత్రుడు. ఎందుకు ఇది ఎందుకు కుదరట్లేదు, ఇంత మంచి మిత్రులం, కష్టసుఖాలన్నీ మాట్లాడుకోగలిగే మిత్రులం, ఇదెందుకు మా ఇద్దరి మధ్యలో చిత్రం కుదరట్లేదు అని చాలాసార్లు నేను అనుకునేవాడిని. నాతో పాటు అభిమాన సోదరులు మీ అందరూ కూడా అనుకునేవాళ్ళు, ఎందుకు ఇది ఎందుకు జరగట్లేదు అని. బహుశా నా జీవితంలో జరిగిన, నెల క్రితం జరిగిన సంఘటన ఈ చిత్రానికి చాలా ముడిపడి ఉందేమో. ఆయనతో చిత్రం మొదలుపెట్టిన తర్వాతే, ఈ చిత్రం మొదలుపెట్టిన తర్వాతే బహుశా ఒక నెల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్లే బహుశా జీవితం ఒక విలువ నాకు అర్థమైంది. ఒక గొప్ప చిత్రాన్ని నాకు ఇవ్వడానికే, ఆ చిత్రం చెయ్యాలి అని అంటే జీవితం యొక్క విలువ తెలుసుకోవడానికే, నాకు ఆ పరిపక్వత రావడానికే దేవుడు బహుశా ఆగి ఈరోజు ఆయనతో చిత్రం చేయించాడేమో. థ్యాంక్స్ అలాట్ స్వామి. ఈ చిత్రం నా జీవితంలో తప్పకుండా ఒక మైలు రాగా నిలిచిపోతుంది అని అభిమాన సోదరుల ముఖంగా మీకు చెప్తున్నాను. ఇప్పటికెప్పుడు చెప్పలేదు మీకు ఈ మాట. ఒక నెల రోజుల నుంచి చాలా విషయాలు మనసులో పెట్టుకొని ఉన్నాను. అంటే అవి ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో కూడా తెలీదు. ముఖ్యంగా మా ఇద్దరికి, మీ ఇద్దరం మాట్లాడడం మానేసిన కారణం కూడా ఏంటంటే, అంటే ఇలాంటి విషయాల్లో మనిషి బ్రతుకున్నప్పుడు విలువ తెలీదు, మనిషి చనిపోయిన తర్వాత విలువ తెలుసుకోవాలంటే మనిషి మన మధ్యలో ఉండడు. ఒక తండ్రికి ఇంకంతకంటే అద్భుతమైన కొడుకు ఉండడు, ఒక కొడుక్కి అంతకంటే అద్భుతమైన తండ్రి ఉండడు, ఒక భార్య కంటకంటే అద్భుతమైన భర్త ఉండడు, ఒక మనవడికి మనవరాలకి అంతకంటే గొప్ప తాత ఉండడు. బ్రతికున్నంత వరకు ఎన్నిసార్లు నాకు ఆయనకి చెప్పాడో నాకు తెలుసు, అయినా నానా మనం ఏదో చాలా గొప్పవాళ్ళం అని కాదు, ఒక మహానుభావుడి కడుపున నేను పుట్టాను, నా కడుపున మీరు పుట్టారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు అందరినీ మోసుకెళ్ళేది వీళ్ళే. భౌతికంగా మన మధ్య లేకపోయినా మీ అందరి మధ్యలో, మీ అందరి గుండెల్లో, మీ అందరి మొహాల్లో ఆయన్ని చూస్తున్నాను. మా నాన్నకి ఇచ్చిన మాటే మీ అందరికి ఇస్తున్నాను ఈరోజు. మా జీవితం మీకు అంకితం.